అందరికి నమస్కారం. ఈరోజు ఆధునిక సామాజిక విప్లవ కవి గుర్రం జాషువా గారి 132వ జయంతి రాష్ట్రమంతటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. జాషువా సాహిత్యం కంటే ముందున్నటువంటి సాహిత్యం, వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకొని ఉన్నటువంటి మనువాద సాహిత్యం ఈ దేశంలో ఆధిపత్యాన్ని, ఈ దేశంలో అహంకారాన్ని, సాటి మనిషిని ఈసడించుకునేటువంటి తత్వాన్ని ఆ సాహిత్యం సృష్టించింది. కానీ గుర్రం జాషువా ఒక గొప్ప కవిగా ఇవాళ మొత్తం సమాజం ముందు నిలబడ్డాడు అంటే కారణం తాను అనుభవించినటువంటి కుల వివక్ష, తాను అనుభవించినటువంటి పేదరికం అనేటువంటి ఈ రెండు తాను ప్రత్యక్షంగా అనుభవించి వాటన్నిటిని ఎట్ట పారద్రోలాలి, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మనువాద సాహిత్యం సృష్టించినటువంటి వాటిని ఎట్లా తుదముట్టించాలనేటువంటి ఒక తపనతోటి తాను ఒక ప్రత్యేకమైనటువంటి కవిత్వాన్ని సృష్టించాడు. అది ఈ దేశంలో సామాజిక సంస్కరణలకి, ఈ దేశంలో సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి తరగతుల యొక్క బాధల్ని, వాళ్ళ ఆవేదనని తన కలం ద్వారా ప్రజలందరికీ తెలియజేసినటువంటి గొప్ప కవిగా గుర్రం జాషువా గారు ఉంటారు. జాషువా గారు 1895 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వీరయ్య లింగమ్మ అనేటువంటి దంపతులకి జన్మించారు. తమ తల్లిదండ్రుల్లోనే ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు కావటం, ఆ జాషువా గారు చిన్న వయసులోనే పాఠశాలల్లో కూడా కులవక్షణ అంటరానితనాన్ని అనుభవించడం, వాటన్నిటిని తుదముట్టించడం కోసం కావలసినటువంటి సాహిత్యాన్ని తనకు తానుగా సృష్టించుకున్నటువంటి కవిగా మన ముందు కనిపిస్తాడు. జాషువా కవిత్వంలో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలని మనం ప్రస్తావిస్తే, ప్రధానంగా ఆ రోజుతో పాటు ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సైతం గుడిలోకి దళితులకు ప్రవేశం లేనటువంటి సందర్భంలో జాషువా సాహిత్యంలో ముఖ్యమైనటువంటి మాటగా ఒక గబ్బిలం తీసుకొని, గబ్బిలాలు సైతం హనుమాన్ల గుడిలోని వచ్చి గూళ్ళు పెట్టి వాసనదు సృష్టించి పడావుబడ్డటువంటి దేవాలయాలు ఉంటాయి, గబ్బిలాలు కూడా వాలొచ్చు దేవుళ్ళ మీద, కానీ ఒక దళితుణ్ణి మాత్రం లోపలికి రానియరు, గుడిలోకి రానియరు. అందుకని నేను ఆ ఒంటరాని దళితుణ్ణి నా మనోవేదన ఈ కాశీ విశ్వనాథునికి చెప్పమ్మా అని చెప్పేసి లేఖ రాసి తమ యొక్క బాధనను, ఆవేదనని కనీసం ఆ కాశీ విశ్వనాథుని కన్నా చెప్పమ్మా, నన్ను ఈ హైందవ సమాజం ఏదైతే ఉందో నన్ను గుడిలోకి రానియట్లేదు అనేటువంటి చెప్పినటువంటి కవిత్వం ఈనాటికి కూడా చిరస్థాయిగా నిలిచే ఉంటుంది. కారణం ఏంటి అంటే, ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి రాకెట్టు యుగానికి మనం బయలుదేరిన ఆధునిక యుగం అని ఎన్ని మాటలు చెప్పినా ఈరోజు కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికీ గుడిలోకి దళితులకు ప్రవేశం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ రోజు ఉన్నటువంటి ఆయన రాసినటువంటి కవిత్వం నేటి సమకాలీనతకి ఎంతో దోహదం పడే విధంగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆయన రాసినటువంటి కవిత్వాల్లో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలని ప్రస్తావిస్తే, ప్రతిమల పెళ్ళిళ్ళకి 100,000 ఖర్చు చేస్తారు కానీ కాలే కడుపుతో ఉన్నటువంటి ఒక పేదవాడి కంచంలో 4 మెతుకులు వేయరు. అంటే బొమ్మల పేరిట పెళ్ళిళ్ళు చేసి 100,000 రూపాయలు ఖర్చు చేస్తారు కానీ కడుపు ఖాళీ ఆకలితో అలమటిస్తున్న పేదవాడికి మాత్రం నయా పైస కూడా వేయటానికి, ఒక 4 మెతుకులు వేయటానికి కూడా సాహసించినటువంటి సమాజంలో మనం జీవిస్తున్నందుకు ఎంతో విచారకరంగా ఉంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తాడు. అదేవిధంగా చాలా కవిత్వాల్ని మనం పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి, పాములకు పాలు పోస్తారు, చీమలకు పంచదార వేస్తారు, కానీ పాలు దొరక్క పసిగుడ్డులు అనేక మంది పాలు దొరక్క మరణించినటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం, పంచదార సరిగ్గా అందనటువంటి కుటుంబాలు అనేకం చూస్తూ ఉంటాం, కానీ పాముకి పాలు, చీమలకు పంచదార ఇలాంటివి వేస్తుంటారు అని చెప్పేసి చెప్తారు. మూఢ విశ్వాసాల మీద కూడా చాలా తన కలంతో ఒక ముఖ్యమైనటువంటి ప్రస్తావన తీసుకొస్తాడు. ఇవాళ చాలామంది ముస్లింలంతా మేము అల్లాకు పుట్టాము, క్రైస్తవులంతా యేసు ప్రభుకు పుట్టాము, హిందువులంతా బ్రహ్మదేవుడికి పుట్టాము అని చెప్పేసి చెబుతున్న సందర్భంలో చాలా క్లియర్గా ఆయన ఒక మాట చెప్తాడు, నేను మొదట నా తల్లిదండ్రుల్ని గౌరవించేటువంటి పద్ధతి నాకు తెలియనంతకాలం ఆ తీత శక్తుల మీద నేను ఆ గౌరవాన్ని నెట్టేసి నా తల్లిదండ్రులను ఈసడించుకునేటువంటి ఒక సంస్కృతిని ఈ దేశంలో నేర్పబడుతున్నది, అందుకే
ఎవడెవడు బ్రహ్మకు పుట్టాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం మా అమ్మకే పుట్టాను అని చెప్పేసి చెప్తాడు గుర్రం జాషువా. అంటే ఇది ఎంత గొప్ప మాట అనేటువంటిది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు గుర్రం జాషువా సాహిత్యం అనేటువంటిది చాలా క్లియర్గా మన కళ్ళ ముందు కనపడేది. కులవృక్ష అంటరానితనం ఏ రూపంలో కొనసాగుతుంది అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన సాహిత్యంలో వస్తుంది. అదేవిధంగా పేదరికంతో అలమటిస్తున్నటువంటి ప్రజల యొక్క గోడుని తన కవిత్వంలో వినిపిస్తాడు. మనం గబ్బిలం కానీ పిరదోసి కానీ అదేవిధంగా అనేక ఖండకావ్యాలు రాసినటువంటి మహానుభావుడు. సుమారు 36 గ్రంథాలని ఆయన రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 36 గ్రంథాల్లో కూడా ఎక్కడ చూసినా లే కానీ ఒకవైపు దోపిడిని అంతం చేసేటువంటి ఆలోచనలు, మరొక వైపున సాటి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నూతన వ్యవస్థ ఎలా సాధించాలనేటువంటి లక్ష్యాలు ఆయన సాహిత్యంలో మనం చూస్తూ ఉంటాం. జాషువా మీద ఆ రోజు ఉన్నటువంటి మనువాద శక్తులు కానీ, ఆ రోజు ఉన్న కూడా అగ్రకుల ఆధిపత్య శక్తులు కానీ అనేక పద్ధతులలో బురద జల్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాను క్రైస్తవ మతంలో ఉన్నాడు, క్రైస్తవుల్లో తన కుటుంబం ఉంది కాబట్టి హిందూ మతం మీద ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి చర్చను ఆ రోజు తీసుకొచ్చారు. కానీ ఆయన గొప్ప నాస్తికుడుగా క్రైస్తవంలో ఉన్నటువంటి అసమానతల మీద కూడా యుద్ధం ప్రకటించినటువంటి కవి ఆయన. అదేవిధంగా ఎందుకంటే గొప్ప హేతువాదిగా నాస్తికుడిగా తయారైనటువంటి జాషువా దాంట్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని ఏ మతంలోనైనా మూఢ విశ్వాసాలే ఉంటాయి అని చెప్పేసి చెప్పడానికి ఆయన ఒక కవిత్వమే రాస్తాడు. కులము గుణము లేనివాడే కులం గురించి ప్రస్తావిస్తాడు, మానవత్వం లేనివాడే మతం గురించి మాట్లాడతాడు, పసలేనివాడే ప్రాంతం గురించి మాట్లాడతాడు, జనులంతా ఒకే కుటుంబం, జగమంతా ఒకే కుటుంబం అని చెప్పేసి ఆయన కవిత్వాన్ని రాస్తాడు. అందుకని కుల మతాల గీసినటువంటి ఈ గీతల జొచ్చి మనం ఇవాళ ఆ లిమిటేషన్లో ఉండకూడదు అని చెప్పినటువంటి ఆయన సాహిత్యం యొక్క స్ఫూర్తి నేటి తరాలకి ఆదర్శం కావాల్సినట్టు అవసరం ఉంది. ఇంకా కులం సంఖ్యలతోటి బాధపడుతున్నటువంటి యువతరం ఎంతోమంది ఉన్నారు. ఇంకా మతం అని చెప్పేసి ఆ మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రతిమల పెళ్లిళ్ళ పేరిట పేదవాడి ఆకలి ఉన్న సంగతిని మరుస్తున్నటువంటి వాళ్ళని ఎంతోమందిని ఈరోజు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల జాషువా సాహిత్యం నుంచి జాలువారినటువంటి ఒక సమకాలీనత నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజుకి కూడా కులవృక్ష అంటరానితనం ఎలా ఉంది అని చెప్పేసి చెప్పడానికి సాహిత్యంలో ఉన్నటువంటి మిత్రులందరికీ చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుకి కూడా ఒక విద్యార్థి పాఠశాలలో కుండలో మంచినీళ్ళు తాగాడని చెప్పేసి దాడి చేసిన సంఘటన మనం చూసాం. ఈ రోజుకి కూడా దళిత మహిళల మీద గ్యాంగ్ రేపులకు పాల్పడుతున్నటువంటి అంశాలు చూస్తున్నాం. దళితుల మీద దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతటి దారుణమైనటువంటి స్థితి నెలకొందో మనం చూసాం. ఇటీవలి కాలంలో లఖింపూర్ కేర్లో జరిగినటువంటి హత్యాకాండను చూసాం. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్న ఈ నేపథ్యంలో సాహిత్య రంగంలో ఒక ఆధునాతనమైనటువంటి సమాజం కోసం, అదేవిధంగా సాహిత్యంలో ఒక అభ్యుదయ భావాలు వెదజల్లడానికి, సాహిత్యంలో కుల మత వైషమ్యాల్ని రూపుమాపడానికి, సాహిత్యంలో ఒక గొప్ప విలువల్ని సృష్టించడానికి జాషువా సాగించినటువంటి ఒక ప్రస్థానం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే జాషువా సాహిత్యం మీదనే ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమైన కనీసం ఈ కుల అసమానతల మీద, దోపిడీ సంబంధాల మీద, జాషువా సాహిత్యం మీద ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు ప్రభుత్వమే బాధ్యతగా స్వీకరించి ఆ రూపంలో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి అనేక బిరుదులు మనం చూసాం. కళా ప్రపూర్ణ అవార్డు ఆయన బిరుదు అంకితుడిగా ఉన్నాడు. నవయుగ కవి చక్రవర్తిగా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ఆయనకి చాలా క్లియర్గా మనం చూస్తే ఆయనకి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక బిరుదులు బిరుదాంకితుడిగా ఉండటం, శాసన మండలిలో కూడా ఉండటం అనేటువంటిది కూడా మనం చూస్తాం. అందుకని ఒక గొప్ప కవి యొక్క సాహిత్యాన్ని నేటి తరం పెద్ద ఎత్తున నేర్చుకొని ఈ అంతరాల మీద అంతర్యుద్ధం ప్రారంభించాలని చెప్పేసి కోరుతూ జాషువాకి జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను.